విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచి విలువైన జ్ఞాన సంగతి లభ్యసించడానికి ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి తండ్రి మీ సన్నిధి కాంతిలో నడుస్తూ ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు నేర్పిస్తున్న విధానమును బట్టి ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి. మీ పిల్లలందరినీ బలపరచండి, మీ కృపలు భద్రపరచండి, మీ ఆత్మ సహాయాన్ని మీ మాటలు ప్రకటించడానికి అనుగ్రహించమని ప్రార్థనపడుతూ ఉన్నాము. మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులుగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఈ భూమి మీద తన పిల్లలుగా ఏర్పరచుకున్న వారిలో ఒక అద్భుతమైన లక్షణాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఆ అద్భుతమైన లక్షణమే విశ్వాసం అనేది. చాలామందికి విశ్వాసానికి డెఫినేషన్ తెలీదు, చాలామందికి విశ్వాసం గురించి కూడా తెలీదు. చాలామంది జీవితాల్లోనే విశ్వాసం లేదు. ముఖ్యంగా ఒక మాట చూస్తే బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యం కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్నటువంటి కాలంలో ఆయన వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని సత్యంలోనికి నడిపించి సంఘస్థాపన జరిగించి అనేక మందిని ఆ సంఘాల్లో నిలువబెట్టాడు. అలా ప్రకటిస్తున్నటువంటి దినాలలో ఒక సంఘంలో ఒక మాట, ఒక సంఘానికి సంబంధించి ఒక మాట ఆయన నోటి వెంట పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఆ మాట ఏంటో ఒకసారి చూద్దాం. తెస్సలోనికేయులకు రాసినటువంటి పత్రికలలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి పత్రికలలో రెండవ పత్రిక, తెస్సలోనికేయులకు రాసినటువంటి రెండవ పత్రిక 3:2. మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతుల నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి, విశ్వాసము అందరికీ లేదు అన్నాడు. ఏమన్నాడు? విశ్వాసము అందరికీ లేదు. సో ఇప్పుడు మీ ఇక్కడ కూర్చున్న సంఘంలో కూర్చున్న మీరందరూ విశ్వాసులే కదా? కాదా? డౌట్గా ఉందా చెప్పండి? ఏమైనా డౌట్గా ఉందా మీకు? విశ్వాసులా కాదా అని అడిగినప్పుడు విశ్వాసులమే అని తలోపాలి కదా? అలా కాకుండా అలా చూస్తున్నారంటే మాకేదో కొంచెం డౌట్గా ఉంది బ్రదర్ అన్నట్ట. అలా ఏం లేదు కదా, అందరూ విశ్వాసులే. విశ్వాసులే ఆత్మతో సత్యముతో ఎవరిని ఆరాధిస్తారు? తండ్రిని ఆరాధిస్తారు. విశ్వాసులే ఆరాధిస్తారు ఆత్మతో సత్యముతో తండ్రిని. సో మీరందరూ విశ్వాసులు, విశ్వాసులైన దేవుని పిల్లలు. మరి విశ్వాసం అందరిలో లేదు అన్న మాట సంఘములో సంఘస్థులను ఉద్దేశించి అన్నాడా, ఔటర్స్ని ఉద్దేశించి అన్నాడా? మీరే చెప్పాలి. ఈ తెస్సలోనికేయులకు రాసినటువంటి రెండవ పత్రిక, ఆల్రెడీ మొదట పత్రిక అయిపోయింది, ఇది ఎన్నో పత్రిక, ఇది రెండోది. మొదట పత్రిక రాసేసాడు వాళ్ళకి, మరో పత్రిక రాస్తున్నాడంటే ఆల్రెడీ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అన్నమాట, సీనియర్ విశ్వాసులు. ఎప్పటి నుంచో విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి విశ్వాసులకి అందరికీ విశ్వాసం లేదంటే అది అవమానమా సన్మానమా చెప్పండి? దాన్ని ఎలా భావించాలి? అవమానంగా భావించాలా సన్మానంగా భావించాలా? అవమానమే కదా. మీలో చాలామందికి విశ్వాసం లేదు అంటే అవమానం అది. ఎందుకంటే సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు విశ్వాసి అయి ఉండుట అవశ్యం. విశ్వాసం లేకుండా బాప్టిజం తీసుకోరు కదా. అసలు బాప్టిజం అనేది ఎప్పుడు తీసుకుంటాం? విశ్వాసించి విశ్వాసంలోనికి వచ్చి బాప్తిస్మం తీసుకున్నాం. సో బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా విశ్వాస భ్రష్టులు అయిపోవడం అంటే అది ఎంత బాధాకరం అంటే, నీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నప్పుడు పేతురుగారు వలలు వదిలేశారా లేదా? వలలు వదిలేశారు. నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. ఎప్పుడైతే మిమ్మల్ని మనుష్యులు పట్టు జాలరులుగా చేస్తానన్నాడో ఆయన, ఈయన వలలు వదిలేశాడు. వల లేకపోయినా ప్రాబ్లం లేదనుకున్నాడు. మరి అటువంటి గొప్ప
విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి తర్వాత నీళ్ల మీద నడిచేప్పుడు ఏమైపోయాడు? అవిశ్వాస అయిపోయాడు. మొదట రెండు అడుగులు బాగానే పడినా ఆ తర్వాత అలల తాకిడికి సముద్రపు పొంగుకి హడలెత్తిపోయి అమ్మో అని భయపడి అవిశ్వాసి అయి మారిపోయి మునిగిపోవడం ప్రారంభించాడు. అంటే ఇక ఫిక్స్ అయిపోయాడనమాట, నేను మునిగిపోతా అని. ఏమయ్యాడు? ఇక నేను మునిగిపోతా అని ఫిక్స్ అయ్యాడు. ఎప్పుడైతే నేను మునిగిపోతా అని ఫిక్స్ అయిపోయాడో ఆటోమేటిక్గా మునిగిపోవడం ప్రారంభించాడు. విశ్వాసంతో ఉన్నప్పుడు రెండు మూడు అడుగులైనా పడ్డాయి. ఆ రెండు మూడు అడుగుల తర్వాత సముద్రపు పొంగుకి భయపడి అలలు ఎగసి పడుతుంటే భయపడి మునిగిపోవడం ప్రారంభించాడు. అంటే అవిశ్వాస అయిపోతున్నాడు. అలాగే సంఘములో కొందరు, అందరికీ లేదట విశ్వాసం, విశ్వాసం అందరికీ లేదని నేరారోపణ చేస్తున్నది ఎవరు? పౌలు గారే. విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభు నమ్మదగినవాడు గనుక. అయితే ప్రభు ఎవరట? నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అన్నాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ఎక్కడి నుంచి కాపాడతాడట? దుష్టత్వము నుండి, లేదా దుష్టుని నుండి కాపాడును. అంటే సంఘంలో ఎవరికైనా ఒకవేళ విశ్వాసం సన్నగిల్లిపోతుంటే దేవుడు ఊరికే విడిచిపెట్టడు, వారికి అవసరమైన మందు తన సేవకుని ద్వారా పంపిస్తాడు. అర్థమవుతుందా? మీరందరూ దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని ఎదుటున్నారు. మీకు ఏ వ్యాధి ఉందో, మీ వ్యాధికి ఏ మందు అవసరమో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనకి అందుకే ఒక్కొక్కసారి చూసారా మీరు ప్రసంగాలు విన్నప్పుడు చాలా సందర్భాల్లో ఈరోజు నాతోనే మాట్లాడినట్టు నాకు అనిపించింది బ్రదర్ అని అనుకుంటారు కదా. ఎప్పుడైనా మీకు ఆ ఫీలింగ్ కలిగిందా? పర్సనల్గా వాక్యం విన్నప్పుడు లైవ్లో విన్నా, లేకపోతే ఎక్కడైనా ప్రసంగాల్లో విన్నా, లేదా చర్చికి వచ్చి నేరుగా రాజమండ్రి సంఘంలో కూర్చొని ఒకవేళ వాక్యం విన్నా, మీ మైండ్కి లేదా మీ మనసుకి ఈరోజు వాక్యం నన్నే సరిచేసేట్టుగా, నాకే బుద్ధి చెప్పేట్టుగా, నాకే ఉపయోగపడేట్టుగా, నన్నే ఆదరించేట్టుగా, నన్నే స్థిరపరిచేట్టుగా, నన్నే హెచ్చరించేట్టుగా, ఇలా రకరకాల కోణాల్లో వాక్యం నాతో మాట్లాడుతోంది, నాకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా దేవుడు మీకు మందు వేయిస్తున్నాడు తన సేవకుని ద్వారా అని మీరు గ్రహించాలి. ఎందుకంటే చాలా క్లియర్గా బైబిల్ తెలియజేస్తోంది, ఆయనే మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడతాడు. అవిశ్వాసి అయిపోయాడు కదా అని పేతురును వదిలేదు. మరలా చెయ్యి అందించింది ఎవరు? ప్రభువే. చెయ్యి అందించి పైకి లేపాడు. ఓ అవిశ్వాసి, ఎందుకు సందేహపడితివి? ఎందుకు సందేహపడుతున్నావు నువ్వు? నేనున్నాను కదా, నువ్వెందుకు సందేహపడాలి అని చెయ్యి అందించి మరలా ఏం చేశాడు? పైకి లేపాడు. కాబట్టి విశ్వాస జీవితంలో అప్పుడప్పుడు సంఘ బిడ్డలు లేదా సంఘ విశ్వాసులు ఇలాగే కొందరు వైదొలిగిపోతూ దుష్టుడికి చోటిస్తూ ఉంటారు. అలా దుష్టుడికి చోటిచ్చినటువంటి క్రమంలో దేవుడు మరలా వాళ్ళని నిలబెట్టడానికి తన మాటల ద్వారా వాళ్ళని బలపరుస్తూ ఉంటాడు, తన శక్తి ద్వారా వాళ్ళని బలపరుస్తూ ఉంటాడు, తన ఆలోచన చెప్పి వాళ్ళని ఏం చేస్తాడు? బలపరుస్తూ ఉంటాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మీరు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ మీరు విశ్వాసాన్ని కోల్పోతే మీ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయినట్టే లెక్క. వన్స్ మీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, వాట్ నెక్స్ట్? ఛార్జింగ్ పెట్టుకుంటామండి అని అనకండి, పెట్టుకుందరులే. ఛార్జింగ్ అయిపోతే ఏం జరుగుతుంది చెప్పండి? అదనమాట, ఫోన్ పనిచేయదు. పెట్టుకుందరులే, నెక్స్ట్ ఛార్జింగ్ పెట్టుకుందరు. ఇప్పుడు జరిగేది అదే, ఛార్జింగ్ పెడతాం. మనల్ని రీఛార్జ్ చేసేది ఏది? అది వాక్యం. మనకి రీఛార్జ్ ఏది? వాక్యం. ఛార్జింగ్ అయిపోయినండి, మరలా రీఛార్జ్ చేసి నిలబెట్టేది వాక్యం. అందుకే ప్రతిరోజు ఫోన్ తీసుకెళ్ళి కరెంట్లో పెట్టినట్టు ప్రతిరోజు నిన్ను నువ్వు తీసుకెళ్ళి ఎందులో పెట్టుకోవాలి? వాక్యంలో పెట్టుకోవాలి. అలా వాక్యంతో నిన్ను నువ్వే ఏం చేసుకోవాలి? రీఛార్జ్ చేసుకోవాలి. వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితానికి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, శరీరానికి ఆహారం ఎలాగో ఆత్మకు అక్షయ ఆహారం అలా. కాబట్టి అక్షయ ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతిరోజు మనం ఏమవ్వాలి? రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే విశ్వాసం అందరికీ లేదు అనే పరిస్థితి వచ్చిందో మన జీవితాలు స్విచ్ ఆఫ్ అయిపోతాయి. ఎలా స్విచ్ ఆఫ్ అయిపోతాయి అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఏముంది అక్కడ?
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఉందా లేదా మీ బైబిల్లో? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అసాధ్యము అంటే అర్థం ఏంటి? ఛార్జింగ్ అయిపోద్ది, యువర్ మొబైల్ ఈజ్ నాట్ వర్కింగ్. దీనివల్ల ఛార్జింగ్ డౌన్ అయిపోయింది కాబట్టి. సో ఒకవేళ ఛార్జింగ్ ఉండుంటే నీ మొబైల్ ఏం చేసేది? చక్కగా పనిచేసేది. అలాగే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ విశ్వాసి జీవితంలో విశ్వాసం అనేది హరించుకుపోతే, విశ్వాసం అనేది సన్నగిల్లిపోతే, విశ్వాసం అనేది డౌన్ అయిపోతే దేవునిలో నువ్వు చల్లారిపోవడం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నీలో మంట చచ్చిపోతుంది, అక్కడి నుంచి నీలో ఒక జ్వాల చచ్చిపోతుంది. ఆ ఫైర్ అనేది చచ్చిపోయి ఒక వ్యర్థమైన బ్రతుకు బ్రతకడానికి అలవాటు పడిపోతావు. ఎప్పుడైతే నీలో ఆ ఫైర్ ఉంటుందో, ఆ విశ్వాసం అనేది ఉంటుందో, ఒక మంటలాగా, ఒక జ్వాలలాగా, ఒక ప్రకాశవంతమైన దీపంలాగా నువ్వు కనబడతావు దేవుని దృష్టికి. ఎప్పుడైతే నీలో ఆ జ్వాల లేదా ఆ మంట చల్లారిపోతుందో, దేవుని దృష్టికి నువ్వు ఒక ఆరిపోయిన దీపంలాగే కనబడతావు. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అన్నాడు. ఒకవేళ నీలో విశ్వాసం లేదనుకోను, దేవుడికి నచ్చవు. అర్థమైందా? విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి నచ్చవు. విశ్వాసం ఉంటేనే నువ్వు నచ్చుతావు, విశ్వాసం లేకపోతే నువ్వు నచ్చవు. సాధారణంగా టీచర్లు చూడండి, ఎక్కువ మార్కులు వచ్చే పిల్లల్ని ఇష్టపడుతుంటారు. ముద్దుల్ని ఇష్టపడతారా? ఎంత చెప్పినా ముద్దుగానే ఉన్నారనుకోండి, వెరీ గుడ్ అంటారా టీచర్లు వాళ్ళని? అనరు. ఎందుకు వెరీ గుడ్ అనరు? వీడు గుడ్లు తినడానికి తప్ప వెరీ గుడ్ అనడానికి పనికిరాడు అనుకుంటారు వాళ్ళు కూడా. అందుకే ఇంకా అలా అనరు. అలాగే దేవుడు కూడా ఎవరైతే విశ్వాసంగా ఉంటారో, ఎవరైతే విశ్వాసులుగా బ్రతుకుతుంటారో, ఎవరైతే స్థిరమైన విశ్వాసం, బలమైన విశ్వాసం కలిగి ఉంటారో, వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. ఇది టాప్ సీక్రెట్, భక్తులందరూ తెలుసుకున్నటువంటి టాప్ సీక్రెట్, ఇప్పటికీ మనకి తెలియనటువంటి సీక్రెట్. అది భక్తులందరికీ ఈ సీక్రెట్ రివీల్ అయిపోయింది, ఈ సీక్రెట్ వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే వాళ్ళు ఏ పరిస్థితుల్లో అయినా సరే విశ్వాసంగానే ఉండేవారు, విశ్వాసాన్ని కోల్పోయేవారు కాదు. బాధలు వస్తే విశ్వాసాన్ని కోల్పోలేదు, కష్టాలు వస్తే విశ్వాసాన్ని కోల్పోలేదు, శ్రమలు వస్తే విశ్వాసాన్ని కోల్పోలేదు, ఇరుకులలో, ఇబ్బందులలో, నష్టాలలో కూరుకుపోయినప్పుడు విశ్వాసాన్ని కోల్పోలేదు, చివరికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. అలా విశ్వాసాన్ని కోల్పోయి ఉంటే వాళ్ళు దేవునికి ఇష్టులుగా ఉండకపోయేవారు. నోట్ దిస్ పాయింట్. విశ్వాసాన్ని కోల్పోలేదు కనుకనే వాళ్ళు ఎలా ఉన్నారు? దేవునికి ఇష్టులుగా ఉన్నారు. నువ్వు మనుషులకి ఇష్టుడుగా ఉండడం ఇంపార్టెంటా, దేవునికి ఇష్టుడుగా ఉండడం ఇంపార్టెంటా? కదా, మనుషులకి ఇష్టుడుగా ఉండాలనుకుంటే మనుషులు ఉండేది కొంతకాలమే, మనుషుల్ని చేసే హెల్ప్ కూడా కొంతకాలమే. అదే దేవునికి ఇష్టుడుగా ఉండాలనుకుంటే దేవుడితో నిత్య జీవితంలో యుగయుగాలు ఉంటావు. దేవుని సహాయాన్ని మించి ఏ మానవుడు నీకు సహాయం కూడా చేయలేడు. సో భక్తులు తెలుసుకున్నటువంటి టాప్ సీక్రెట్ ఏంటంటే, దేవునికి ఇష్టుడై ఉండాలి అంటే విశ్వాసం అనేది ఒక్కటే మార్గం. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి, బలమైన విశ్వాసం కలిగి ఉండాలి, అప్పుడు దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. ఇది టాప్ సీక్రెట్. సో భక్తులందరూ దాన్నే ఫాలో అయ్యారు, భక్తులందరూ దాన్నే ఫాలో అయ్యారు, ఆ మార్గంలోనే వెళ్ళారు వాళ్ళు. సో మీరు ఆదికాండం మొదలుకునే ప్రకటన గ్రంథం వరకు భక్తుల జీవితాలు తరచి చూడండి, ఎవ్వరు కూడా విశ్వాసం లేకుండా దేవుని యొక్క ప్రేమను పొందుకున్నవారు కారు, అలా ఎవరు ఉండరు. కేవలం విశ్వాసంతోనే వారు ఎవరు ప్రేమను పొందుకున్నారు? దేవుని ప్రేమను పొందుకున్నారు. అందుకే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అసాధ్యము అంటే ఇంక అసలు అవకాశమే లేదు అని. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. నీకు విశ్వాసం ఉంటేనే నువ్వు దేవునికి ఇష్టుడివి, ఇష్టరాలివి. నీకు విశ్వాసం లేదు అనుకో, నీకు దేవునికి ఇష్టుడివి, ఇష్టరాలివి కాదు. సంఘంలో ఇలాంటి పరిస్థితి ఆపరించడం ఇంకా బాధాకరం కదా. అసలు విశ్వసించి దేవుని దగ్గరకు వచ్చి మరలా నీటిలో మునిగిపోతే ఎలా? అడుగులు వేయాల్సిన నువ్వు నీటిలో మునిగిపోతే ఎలా? అలాగే లోకం మీద తేలియాడుతూ వెళ్ళిపోవలసినటువంటి నువ్వు తామరాక మీద నీటి బొట్టులా, ఆ లోకంలో మునిగిపోతే ఎలా? ఎప్పుడు నువ్వు లోకంలో మునిగిపోతావు? నువ్వు అవిశ్వాసి అయినప్పుడే లోకంలో మునిగిపోతావు, విశ్వాసి అయినప్పుడు ఏం చేస్తావు? లోకం మీద తేలియాడుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతావు.
మునిగిపోవు. నీలో విశ్వాసం క్షీణించిపోయిందనుకో ఏమవుతావు? మునిగిపోతావు. కాబట్టి విశ్వాసం అనేది ఎంత గొప్పది, అది తెస్సలోనిక సంఘంలో కొందరిలో లేదంటున్నాడు. ఇది ఎంత బాధాకరం. సో దాన్ని ఇప్పుడు నింపే ప్రయత్నం చేస్తున్నాడు పౌలు గారు. వారిలో విశ్వాసాన్ని బలపరచాలి. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అన్నాడు కదా. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అన్న చందాన ఖచ్చితంగా ప్రతివాడు తన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఇంకా బలమైన విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. కానీ నానాటికి బలహీన పడిపోయే స్థితులకు వెళ్ళకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి రోజు రోజుకి ప్రభు దయ వల్ల అభివృద్ధి పొందే స్థితిలో ఉండాలి తప్ప రోజు రోజుకి వెనక్కి తగ్గిపోయే దౌర్భాగ్యపు దుస్థితిలోనికి వెళ్ళిపోకూడదు. యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు, చూద్దాం. యెషయా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచన, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అన్నాడు. చూసారా, అతడు నీ యందు ఏం చేశాడు? విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇక్కడ మీరు పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో అంటే ఎవరు నీ మీద డిపెండ్ అవుతారో, అర్థమవుతుందా? మనం ఇండిపెండెంట్గానే ఉండాలి. కానీ దేవుడి దగ్గర ఇండిపెండెంట్లం కాదు మనం. దేవుని మీద ఎప్పుడు ఏమవ్వాలి? మనం డిపెండ్ అవ్వాలి. నీకు నువ్వు ఓన్గా బ్రతుకుతున్నంత వరకు నువ్వు ఇండిపెండెంట్గానే ఉండు. మనుషుల మధ్యలో ఇండిపెండెంట్గానే ఉండు. ఎవరికి గోచి పెట్టక్కర్లా. నీ బ్రతుకు నీది, వాళ్ళ బ్రతుకు వాళ్ళది, ఎవరి బ్రతుకు వాళ్ళదే. సో ఎవరికి గోచిపెట్టి బతకాల్సిన అవసరం లేదు. ధైర్యంగా రొమ్మిర్చుకొని జీవించు సమాజంలో. నీకున్నదాంతో సంతృప్తి పడుతూ జీవించి ఎవరికి గోచిపెట్టాల్సిన అవసరం లేదు. నీకున్నది నీకు సరిపోవట్లేదు, ఇంకా కావాలన్న తపన తాపత్రయం ఎప్పుడైతే నీలో మొదలైందో అప్పటి నుంచి చాలామందికి డబ్బు కొట్టాలి, చాలామందికి పొగయ్యాలి, చాలామందికి పులిహోర కలపాలి, ఇలాంటివి ఉంటాయి. సో ఈ కర్మంతా మనకు అవసరమా? సో మనం ఎవరికి డబ్బు కొట్టక్కర్లా, ఎవరికి పొగయ్యక్కర్లా, ఎవరిని హెచ్చించక్కర్లా, ఎవరి క్రిందో బతకాలన్న ఆలోచన మనకు అక్కర్లా. ధైర్యంగా, ఇండిపెండెంట్గా, ధైర్యంగా బ్రతుకు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రం నువ్వు ఇండిపెండెంట్వి కాదు, ఆయన మీద డిపెండ్ అయ్యే జీవితమే నీకు కావాలి. అర్థమవుతుందా? ఆయన మీద ఏమవ్వాలి? ఆధారపడాలి, ఆయన మీదే ఆనుకోవాలి. ఎందుకంటే మనుషుల మీద ఆధారపడితే మనల్ని చులకనగా చూస్తారు. కానీ దేవుడు దేవుని మీద ఆధారపడిన వారిని గొప్పగా చూస్తాడు. ఆ డిఫరెన్స్ నువ్వు గుర్తించాలి. ఒకవేళ మనం మనుషుల మీద ఆధారపడ్డాం అనుకోండి, ఆధారపడి చూడండి, మీకే అర్థం అవుతుంది. ఎలా చూస్తారు మిమ్మల్ని? ఎలా చూస్తారు? చీప్గా చూస్తారా? చూడరా? రోజు ఎవరొకళ్ళు ఇంటికి వెళ్ళి టీ దాగి వస్తున్నాం అనుకో, ఏదో తెలిసినోడు కదా అని ఒకరోజు టీ ఇస్తారు. రెండోది రోజు వెళ్తే సర్లే మళ్ళీ ఇస్తారు. మూడో రోజు కూడా వెళ్ళాం అనుకో, ఇచ్చిన తర్వాత బాబా వంటగదిలో ఇంకొంచెం కప్పులు ఉన్నాయి కడిగేసి పో అంటారు. అర్థమైందా? సో నువ్వు వాళ్ళ మీద ఆధారపడుతున్నావు అనేసరికి నువ్వేమైపోతావు? చీప్ అయిపోతావు. చీప్. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, పెళ్ళైన టైంలో పాపం వాడికి ఉద్యోగం సద్యోగం లేదు, అత్తగారు చాలా చీప్గా మాట్లాడేది, చాలా చీప్గా. ఏంద్రా మీ అత్తగారు ఎలా మాట్లాడుతుందంటే, మరి అంతే పనిపాట లేనోడు అల్లుడని ఏం చేస్తుందట? చీపుగా మాట్లాడుతుందట. అదే పనుంటే ఈ అత్తగారు ఏం చేస్తుందట? మా అల్లుడు గారండి, మా అల్లుడు గారు అమెరికాలో ఉద్యోగం చేస్తారు, మా అల్లుడు గారు అంటదట. చూసారా? మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు మిమ్మల్ని చులకనగానే చూస్తారు. మైండ్ ఇట్, ఎవరి మీద ఆధారపడినా అంతే. ఎందుకంటే మనం మనుషుల మీద ఆధారపడ్డాం. నీకు వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళ గోచిపెట్టి వాళ్ళ గోచి పట్టుకుని తిరుగుతున్నావు. నీ జీవితం ఇంకంతే.
నీకంటూ స్వయంగా ఏం చేయగలిగే శక్తి లేదు, ఒక పరాన్న జీవిలా మారిపోయావు చివరికి. ఈ పరాన్న జీవిలా బతుకుతున్నావు కాబట్టి వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తారు నీ దగ్గర, ఏదో వాళ్ళ గొప్పతనం చూపిస్తారు, వాళ్ళ గర్వం ప్రదర్శిస్తారు నీ దగ్గర, ఏదో వాళ్ళ టాలెంట్ చూపించాలనుకుంటారు, నిన్ను బానిసలా చూడాలనుకుంటారు. అందుకే ఎప్పుడు ఎవడికి తల దించకు, తలదించే బతుకు బతక్కు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ధైర్యంగా బ్రతకడం నేర్చుకో, నిన్ను నువ్వు నమ్ముకుని ధైర్యంగా బ్రతకడం నేర్చుకో మనుషుల మధ్య ఉన్నంత వరకు. ఎందుకంటే మనుషులు స్వార్థపరులు, దేవుడు స్వార్థపరుడు కాడు. వాళ్ళ మీద ఆధారపడితే నిన్ను చీపుగా చూస్తారు, దేవుని మీద ఆధారపడితే పొంగిపోతాడు. ఎందుకంటే తండ్రి ప్రేమ అది, తండ్రి ప్రేమ. మీకు ఒక విషయం చెప్తా, చిన్నప్పుడు మన పిల్లలు మన మీద ఆధారపడ్డారు అనుకోండి, మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏమ రైట్, రైట్ ఆర్ రాంగ్? రైట్. ఎందుకంటే బిస్కెట్ కావాలన్నా నా కొడుకు నన్నే అడుగుతాడు, క్లిప్ కావాలన్నా నా కూతురు నన్నే అడుగుతుంది, పేపర్ కావాలన్నా నన్నే అడుగుతాడు, పెన్సిల్ కావాలన్నా నన్నే అడుగుతాడు. నా పిల్లలు నా మీద ఆధారపడ్డారు, డాడీ అది కావాలనగానే నేను తెచ్చిచ్చేస్తాను, మమ్మీ ఇది కావాలనగానే నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఎన్నాళ్ళు, వాడికి 20 ఏళ్ళు వచ్చేంత వరకు అనుకో కాసేపు. ఆఫ్టర్ 20 ఇయర్స్ అమ్మా అన్నం పెట్టు, డాడీ అదిగోను, మమ్మీ ఇదిగోను అన్నావు అనుకో, అప్పుడు ఈ డాడీ ఏమంటాడు, అరే 20 ఏళ్ళు పోషించాను రా, ఎద్దులే ఎదిగావు, ఇంకా మా మీద ఆధారపడితే ఎలా రా అంటాడు. చూసావా, మమ్మీ డాడీ కూడా ఎన్నాళ్ళు భరిస్తారు నిన్ను, ఎన్నాళ్ళు భరిస్తారు, 20 ఏళ్ళు భరిస్తారు అంతే. ఆ తర్వాత నుంచి మమ్మీ అన్నం నీకు ఎలా పెడతా తెలుసా, అలా పెడ తిను తిను తిను, ఇంకెందుకు ఇంక ఇంతే నువ్వు పనికిమాలిన బతుకు బతుకుతున్నావు, నువ్వు ఉన్నావు ఊరి మీద ఆబోతూ ఉంది, తిను తిను, ఒక్కడ కష్టం మీద తింటున్నావు, దరిద్రుడా సిగ్గు శరం లేదు నీ బతుక్కి అంటది. సో ఇంకొంచెం కూర ఏం అడగలేడు పాపం, ఒకవేళ అడిగాడు అనుకోండి, తిను దానికి ఏం తక్కువ లేదు అంటది మళ్ళీ. సో ఇన్ని బాధలు భరించి, ఇన్ని అవమానాలు భరించి, అమ్మ దగ్గర కూడా ఏం కోల్పోతున్నావు, స్వేచ్ఛ కోల్పోతున్నావు, నాన్న దగ్గర కూడా ఏం కోల్పోతున్నావు, స్వేచ్ఛ కోల్పో. ఎందుకు 20 ఏళ్ళు వచ్చేసే ఇంకా ఎద్దులా తిరుగుతున్నావు, పని పాట లేదు, అసలు మమ్మల్ని కూర్చోబెట్టి పోషిస్తావు అనుకున్నావు, కొడుకు పుట్టాడని చాలా సంబరపడిపోయాం, కానీ కొడుకంటే ఇలా కొడుకంటే కట్రాటనయ్యం, కనీసం గేదెనైనా ఆపుతుంది, నువ్వు ఎవరిని ఆపట్లేదు అంటారు. ఇంకా అలా అన్నప్పుడు సిగ్గు అనిపిస్తుంది కదా, సిగ్గు అనిపిస్తుంది, అప్పుడైనా సరే ఏదో ఒక ఉద్యోగం చేయాలనిపిస్తుంది. సో అమ్మా నాన్నలు కూడా ఎంతవరకు, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు అంతే, ఆ తర్వాత నువ్వు ఖాళీగా తిరుగుతానంటే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ మనసు అంగీకరించదు. ఎందుకంటే నా కొడుకు ప్రయోజకుడు కావాలి కదా, చిన్నప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతాం, చిన్నప్పుడు అదిగో నాన్న ఇదిగో నాన్న అంటే సంబరపడుకుంటాం. 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చాక ఇంకా నాన్న నీ కాళ్ళ నొప్పులు ఉన్నా కానీ నాకు అదిగోను, నీకు మోకాళ్ళ నొప్పులు వచ్చి నడవలేకపోతున్నా, నువ్వు రిటైర్ అయిపోయినా, నువ్వు తిరగలేకపోతున్నా, నీ పరిస్థితి బాగలేకపోయినా నన్ను పోషించు అంటే నాన్నేమంటాడు, అరే బాబు ఇప్పుడు ఇక నేను నువ్వు నా మీద ఆధారపడకు, నేనే నీ మీద ఏమవుతాను, ఇప్పుడు ఆధారపడదాం అనుకుంటున్నాను, నీకేదో బాధ్యతలు అప్పగించో మూల కూసుందాం అనుకుంటున్నాను రా నాయన, నువ్వేంటిలా చేసావు అంటారు. కాబట్టి దేవుడు తల్లిదండ్రుల కంటే కూడా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. చూసారా, ఎప్పటి వరకు నట, ముదిమి వచ్చేంత వరకు. నువ్వు ఎంత ఏ స్థితికైనా వెళ్ళిపో, నువ్వు ఎంత ముసలుడవైనా అయిపో, ఎంత ముసలమ్మమైనా అయిపో, నేను నిన్ను భరిస్తాను, నా మీద ఆధారపడు. మన అమ్మ నాన్న అనగలరా అలా అని? చిన్నప్పుడు ప్రతి తండ్రి కొడుకుని మేకపిల్ల ఎక్కించుకుంటాడు, ఇప్పుడు ఎక్కించుకో చూద్దాం, ఇప్పుడు ఎక్కించుకో, మీ నాన్నగారిని ఒంగోమని చెప్పి మేకపిల్ల ఎక్కు, ఆ తర్వాత అంబులెన్స్ ఎక్కాలి మీ నాన్నగారు. ఎందుకంటే చిన్నప్పుడు కొడుకు ఇలా ఉంటాడు, పెద్ద ఎక్కి ఇలా డబల్ 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 అవుతాడు. ఇప్పుడు ఆ వెన్నుపూస ఆ కొడుకును భరించేంతటి శక్తివంతంగా ఉండదు. ఎందుకంటే ఉండే కొలది నువ్వు వీక్ అవుతావు, వాడేమో స్ట్రాంగ్ అవుతాడు. ఇప్పుడు వెళ్ళి డాడీ అని చంకెక్కి అనుకున్నాడు విరిగిపోద్ది, మమ్మీ అని మెడక్కి అనుకో మెడ విరిగిపోద్ది. సో నిన్ను భరించలేరు. ఇంకా చిన్నప్పుడే నేను మేకపిల్ల ఎక్కించుకున్నా, కోడిపిల్ల ఎక్కించుకున్నా, ఏం చేసినా, ఎప్పుడు చిన్నప్పుడే నేను భుజాల మీద ఎక్కించి తిప్పుతారు, వీపు మీద మోస్తారు, నేను గుర్రాన్ని రా ఎక్కంటే గుర్రం అని ఎక్కుతావు. ఇప్పుడు గుర్రం గాడిదాకా పనికిరావు, ఒకళ్ళని ఎక్కితే చచ్చినట్టే. కాబట్టి
ఒక ఒక ఏజ్ వచ్చేంత వరకే వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారు, భరిస్తున్నారు, మోస్తున్నారు. కానీ ప్రభు అలా కాదు, నిన్ను వారైన మరచుదురు కానీ నేను నిన్ను మరువను, నరచేతులలో నిన్ను చిక్కుకున్నాను, ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకుంటా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్స్ లవ్. చాలా గొప్పది ఆయన ప్రేమ. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనుషుల మీద ఆధారపడితే మీకు అవమానమే ఎప్పటికైనా, కానీ దేవుని మీద ఆధారపడండి, ఎప్పటికీ అవమానం రాదు. ఎప్పటికీ నువ్వు చచ్చిపోయేంత వరకు ఆధారపడి ఆయన మీద, ఎప్పుడు కూడా నా మీద ఎందుకు ఆధారపడ్డావని అడిగే ఆయన కాదు ఆయన. అది దైవ ప్రేమ. మానవ ప్రేమకు మించినదే దైవ ప్రేమ, మానవ ప్రేమకు అందనిదే దైవ ప్రేమ. అర్థమవుతుందా? నీతో ఉన్నవాళ్ళు నీ కష్టకాలంలో నేను విసుక్కుంటారు. మంచం పట్టావనుకో, భర్త కూడా ఏం చేస్తాడు? విసుక్కుంటాడు. ఎందుకంటే చాకరీ చేయడం అలవాట్లేదు కదా నీకు. ఇన్నాళ్ళు ఏమై కాఫీ అన్నాడు, ఏమై టిఫిన్ అన్నాడు, ఏ ఇంకా వంట తేవలేదా అన్నాడు. ఇప్పుడు అవన్నీ వాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకో, బయట పనికెళ్ళి వచ్చి నీకు వంట చేసి పెట్టి నీకు ముద్దలు తినిపించి నేను కుర్చీలు వేసుకుని తిప్పుతాడు ఆ పాటలు పాడతా సినిమాల్లో లాగా? ఎప్పుడో అంత దొంగ సినిమాలు అవి. కుర్చీలో వచ్చి తెప్పండి, నిన్ను ముద్దలు పెట్టండి, నీకు నేను నీకేం తలాగడ్డ తవ్వడు. ఏమంటాడు? విసుక్కుంటాడు. చెయ్యి మాయదారి రోగం చంపేస్తుంది, నన్ను సావరాదే అంటాడు. చూసారా ఎంతసేపు భరిస్తాడు? మనిషి సహనానికి హద్దుంది, దేవుడు సహనానికి మారు పేరు, అక్కడ హద్దు లేదు. మనిషి ప్రేమకు హద్దుంది, దేవుని ప్రేమకు హద్దు లేదు. మనిషి నీ పట్ల తీసుకునే బాధ్యతకు హద్దుంది, దేవుడు నీ పట్ల తీసుకునే బాధ్యతకు హద్దు లేదు. దేవుడు నిన్ను ఎంత ప్రేమించగలడు అని అంటే, ఎంతైనా ప్రేమించగలడు. నీ ఓపిక ఊహించుకోవడం నీ ఓపిక, నీ తల పగిలి ఊహించుకో. నీ ఊహలకు అందనంత గొప్పదైన ప్రేమ దేవుని ప్రేమ. మానవుల్లో మనం అది చూడలేము, మానవుల్లో చూడలేము. ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎంత గొప్ప ఫ్రెండ్స్ అయినా సరే, ఎంతకాలం భరిస్తారు మనల్ని? రోజు టిఫిన్ నీ ఫ్రెండ్నే ఇప్పించమను, ఎన్ని రోజులు ఇప్పిస్తాడు? ఏదో నీ మీద బాగా జిక్రి దోస్తులైతే నెల ఇప్పించాడు అనుకుందాం, రెండో నెల ఏమంటాడు? నాకు టైట్గానే ఉందిరా మామ అంటాడు. నువ్వు కూడా జేబులో డబ్బులు తీరా మామ అంటాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? తీయాలి. నీకు నెలల తరబడి కూర్చోబెట్టి పోషించే ఫ్రెండ్షిప్ ఏమి ఉండదు. నెలల తరబడి కూర్చోబెట్టి నిన్ను మేపేసే బంధుత్వం ఏమి ఉండదు. ఎవరైనా సరే కొంతకాలమే భరిస్తారు నిన్ను, ఎక్కువ కాలం ఎవ్వడు నిన్ను భరించడు. నీ భార్య నిన్ను భరించదు నువ్వు ఉపయోగపడకుండా పోతే, నీ భర్త నిన్ను భరించడు నువ్వు ఉపయోగపడకుండా పోతే. నీ పిల్లల మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు, ఇప్పుడు బాగానే ఉంటారు, ఒక 20-30 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇంకొక ఎద్దు జోడీగా వస్తుంది, అప్పుడు జోడెట్ల బండి అవుతుంది, నిన్ను పక్కకు తోసేస్తారు. ఆ తర్వాత నిన్ను కలవనివ్వరు, ఆ కర్ర కిందకి నిన్ను రానివ్వరు. ఇప్పుడు మీ అమ్మ నాన్నంటే మీకు అంత వాల్యూ ఉందా? మీ ఆవిడ మాట మీకు వేదమా? మీరు చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్పండి. ఇప్పటికీ మా అమ్మ నాన్నల మాట వింటానని అంటావా? అబ్బే, హోమ్ మినిస్టర్ గారిని అడగాలండి. హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్తే అదే వేదం అండి అంటాం. ఇంకంతే పరిస్థితి తప్పదు. మరి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి, తల్లింటి తండ్రిని విడిచి భార్యను హత్తుకున్నట్టు అమ్మని నాన్నని స్టోర్ రూమ్లో పడేయమని కాదు, దౌర్భాగ్యులరా. అర్థమైందా? తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకున్నాడు కదా అని వాళ్ళని ఎక్కడో గోదావరి బ్రిడ్జి మీద విడిచని కాదు, లేకపోతే అనాథాశ్రమంలో విడిచని కాదు, వృద్ధాశ్రమంలో విడిచని కాదు. ఆ విడిచి అన్న పదానికి మీరు ఎలాంటివి కలిపి వాక్యాన్ని చెరపకండి. విడిచి అంటే ఆ ప్రేమ కంటే ఎక్కువగా ఈ ప్రేమకి కనెక్ట్ అవుతాడని అంతే తప్ప వాళ్ళు గాలి కుదిలేమని కాదు. మరి అలాగైతే నీ తల్లిని తండ్రిని సన్మానించన్నది ఏం చేద్దాం? అలా కాదండి, విడిచనుంది కదండి, అందుకే నేను వృద్ధాశ్రమంలో విడిచేశానని అంటావా? వృద్ధాశ్రమంలో మా అమ్మని నాన్ని విడిచి పరుగు నేను మా ఆవిడని హత్తుకున్నానండి, నేను అలా విడిచినందుకు మా ఆవిడ కూడా నన్ను గట్టిగా హత్తుకుందండి అంటావా? సో అది కరెక్ట్ కాదు. ఆ విడవడం వేరు, ఈ విడవడం వేరు. సో ఏదైనా ఎవరు ఎవరి మీద ఎక్కువ కాలం ఆధారపడితే వాళ్ళు తట్టుకోలేరు.
అది కూడా కొంత అవసరత ఉంటే తట్టుకుంటారు, అవసరతలు తీరిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకోరు, ఏదో టైంలో విసుక్కుంటారు. కానీ ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఆయన మీదే ఆధారపడు, ఎప్పుడు నిన్ను వదిలిపెట్టడు, ఎప్పుడు నిన్ను వద్దనండు, ఎప్పుడు నువ్వు పోనండు. హే, ఎప్పుడు నా మీదే ఆధారపడతావేంది, ఎప్పుడు నీ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు చెప్పుకుంటావేంది, ఎప్పుడు నాకే ప్రార్థన చేస్తావేంటి, నీకు ఎవరు దొరకలేదా, నేను బిజీగా ఉంటానని నీకు తెలీదా, ఎప్పుడు నాకే చేస్తావేంటి నువ్వు ప్రార్థన అని అండు. బుద్ధి జ్ఞానం లేదా, టైం ఎంత అయింది ఇప్పుడు ప్రార్థన, నువ్వు ఇప్పుడు లేపుతావా నన్ను, ఏ పొద్దున్న చేయొచ్చు కదా, ఏ అర్ధరాత్రి గుర్తు చేసిందా నీకు, ఎవరంటారు ఇలాగా, ఎవరంటారు చెప్పండి, ఎవరనరు. అది మీరు 3 గంటలకైనా ప్రార్థన చేయొచ్చు, 1 గంటకైనా చేయొచ్చు, ఉదయం 9 గంటలకైనా చేయొచ్చు, 6 గంటలకైనా చేయొచ్చు, మధ్యాహ్నం 12 గంటలకైనా చేయొచ్చు, 1 గంటకైనా చేయొచ్చు, 24 గంటలు ఎప్పుడైనా చేయొచ్చు. ప్రార్థనకు టైమింగ్ అంటే ఏమీ లేదు, ప్రార్థనకి ఏం టైమింగ్స్ లేవు, మీ ఇష్టం, ఎనీ టైం నీ తండ్రితో నువ్వు మాట్లాడుకోవచ్చు. ఎప్పుడు అబ్జెక్ట్ చేయడు, ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నావేందమ్మా అని అండు. అదే మీ ఆయన్ని కరెక్ట్గా పని నుంచి బాగా అలసిపోయి అలసిపోయి వచ్చి 10 గంటలకు వచ్చి వేడివేడి నీళ్ళతో స్నానం చేసి కొంచెం ఆనందిని పడుకున్నాక 1 గంటకు లేపి చూద్దాం, 1 గంటకు లేపి ఏమంటే సరదాగా ఏదో ఒకటి మాట్లాడండి అను, అప్పుడు ఉంటుంది రణరంగమే, ఇంకేం వస్తుందో నోటికి తెలియదు, ఇంకా నిద్రలో ఏదో మాట్లాడేస్తాడు ఇంకా, ఎందుకంటే మహానుభావులు లేపకూడదట, లేపితే ఏమొచ్చేస్తుందట, కోపం వచ్చేస్తుందట, మంచి నిద్రలో లేపుతావా అంటాడు. చూసావా, అంటే ఆయనకు కూడా ఏదో నువ్వు ఆయన మీద ఆధారపడ్డావని ఒక చిన్న చిన్న ఫీలింగ్ అయ్యి ఉండొచ్చు మరి, అంతే కదా. కానీ దేవుడికి ఎప్పుడు అది ఉండదు, ఎప్పుడు ఉండదు. నా పిల్లలు నా మీద ఆధారపడ్డారని కానీ, నా భార్య నా మీద ఆధారపడిందని కానీ, నా భర్త నా మీద ఆధారపడ్డాడు కానీ, మనుషులు అనుకోవచ్చు, నా స్నేహితుడు నా మీద ఆధారపడ్డాడు, నా బంధువు నా మీద ఆధారపడి బతుకుతున్నాడు అని మనుషులు అనుకోవచ్చు, కానీ ఎప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నా మీద ఆధారపడ్డారని బాధపడేవాడు కాడు. ఇంకా నువ్వు ఆధారపడితేనే ఆయనకి సంతోషం, నువ్వు ఆయన మీద ఆధారపడితేనే ఆయనకి సంతోషం, నువ్వు ఆయన మీద ఆధారపడితేనే ఆయనకి ఆనందం. నా బిడ్డ నా మీద ఆధారపడ్డాడు, నా కుమార్తె నా మీద ఆధారపడింది, నా కుమారుడు నా మీద ఆధారపడ్డాడు. ఎంత ప్రేమ అంటేనట్టో చూడండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. చూసారా ఏమనాలట దేవుడితో ఎప్పుడు ఏమనాలి తెలుసా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. దాని అర్థం ఏంటి చెప్పండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఎవరన్నారు ఈ మాట. దావీదు మహాభక్తుడు ఏమంటున్నాడు, తండ్రి ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను తండ్రి అంటాడు, నేను ఏ పాటి వాడను, నీవు తప్ప నాకెవరున్నారు అన్నాడంటే తండ్రి పొంగిపోతాడు ఆ మాటకి. ఆహా, ఇలాంటి మాటలు అంటే ఆయనకి ఇష్టం, టాప్ సీక్రెట్స్ రాసుకోండి. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎలాంటిదో తెలుసా, తండ్రి అది మళ్ళీ పెదాల నుంచి వచ్చేదే ఉండకూడసమా, దొంగ మాటలు ఆయన తెలిసిపోతాయి మరి, గుర్తుపెట్టుకో. మనుషులు గుర్తుపట్టలేరు, మనుషులైతే నువ్వు తోపన్నా, నువ్వు తురుమన్నా, నువ్వు కొత్తిమీర కట్టన్నా అన్నావు అనుకో, నిజమేనేమో అనుకుంటాడు మనిషి. కానీ దేవుడు అలా కాదు, నువ్వు పొగిడే దొంగ పొగడతలని ఆయన తెలిసిపోతాయి కాబట్టి నీ దొంగ స్థుతుల మీద ఆయన ఆశీనుడు అవ్వడు. అర్థమైందా, నీ దొంగ స్థుతుల మీద, నీ దొంగ స్తోత్రాల మీద ఆయన ఏమవడు, ఆశీనుడు అవ్వడు. నీ యథార్థమైన స్థుతుల మీద, నీ యథార్థమైన స్తోత్రాల మీద ఆయన ఏమవుతాడు, ఆశీనుడు అవుతాడు. కనుక నువ్వు ఏదైతే చెబుతున్నావో అది హృదయపూర్వకమైనదై ఉండాలి. ఇప్పుడు భక్తుడు మాట్లాడుతూ హృదయపూర్వకంగా అంటున్నాడు, తండ్రి ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు తప్ప నాకెవరున్నారు ఆకాశమందు, నీ తట్టు నా కనులెత్తుచున్నాను, నీ తట్టు నా కనులెత్తుచున్నాను, నీవు తప్ప నాకెవరున్నారు అన్న మాట తండ్రికి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తెలుసా, తండ్రికి ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసా. చిన్నపిల్లాడు మీ దగ్గరకు వచ్చి డాడీ చాక్లెట్ దే అన్నాడనుకో, తెస్తాం లేవా బయటిపో, అస్తమాను చాక్లెట్ చాక్లెట్ అన్నావు అనుకో, డాడీ నువ్వు తప్ప నాకెవరున్నారు డాడీ, నిన్ను తప్ప ఎవరిని అడుగుతాను డాడీ అన్నావు అనుకో,
కరిగిపోతాడా? కరిగిపోడా? కరిగిపోయి వెంటనే ఎత్తుకుని ముద్దు పెట్టేసుకుని సారీ రానన్న తెచ్చేస్తానే, కొంచెం చిరాకులో నన్ను ఏమనుకోకే అని పోతాడు. దేవుడు అలా కూడా అన్నాడు. నేను అదే చెప్తున్నా, ఆ తండ్రి ప్రేమకు కూడా ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ వరకు ఏముంది, ఏముంది, ఒక లెక్క ఉంది. ఆ తర్వాత అది ఉండదు. కానీ దేవుడు అలా కాదు. ఆయనకి 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 100 ఏళ్ళు అలా ఏళ్ళు అలా ఏళ్ళలేదు. ఎన్ని ఏళ్ళు అయినా సరే ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఆధారపడు, నిన్ను విడువడు, ఎడబాయుడు. నిన్ను ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. నా బిడ్డ నా మీద ఆధారపడటమే నాకు కావాలనుకుంటున్నాడు. నా పిల్లలు నా మీద ఆధారపడాలి, నా పిల్లల మనస్సు నా మీద ఆనుకోవాలి, నా పిల్లలు నా కోసం ఎదురు చూడాలి, నా పిల్లలు నాతో అంత ప్రేమ కలిగి ఉండాలి. నేను వాళ్ళని ఎప్పుడూ చేయి విడువను, ఎందుకంటే నేను వాళ్ళని వాళ్ళ కనురెప్పలా కాపాడుతాను. కంటికి రెప్ప ఎంత ముఖ్యంగా కాపాడుతూ ఉంటుందో అంతగా దేవుడు మనల్ని కాపాడుతుంటాడు. కానీ మనుషుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఆధారపడండి. ఆయన అదే అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వాని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. అతడు నీ యందు ఏముంచి ఉన్నాడు? విశ్వాసముంచి ఉన్నాడు. విశ్వాసము అంటే విశ్వాసంతో, విశ్వాసం ఉంటే ఎవరికి ఇష్టడు? దేవునికి ఇష్టడు. విశ్వాసం ఉన్న ప్రతివాడు దేవునికి ఇష్టడు. విశ్వసించిన ప్రతివాడు ఆయన మీద ఆధారపడతాడు. నిజంగా పేతురు గారు దేవుని మీద అదే విశ్వాసంతో ఉన్నారనుకోండి, మునిగిపోయేవాడా? మునిగిపోయేవాడా? అస్సలు సమస్యే లేదు, ఉనకడు. కానీ విశ్వాసం కోల్పోతున్నాడు. మన జీవితాల్లో కూడా మనం చాలా సందర్భాల్లో విశ్వాసం కోల్పోతూ ఉంటాం. ఎవరి మీద ఆధారపడతాం? మనుషుల మీద. ఏమంటే ఒక మాట చెప్పన, మీరు కష్టాల్లో ఉన్నారనుకోండి, మీరు ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, నాలంటుడు మీ ముందుకు వచ్చి నేను ఉన్నాను భయపడకన్నాను అనుకోండి, ముందు ఎవరు నమ్ముతారు మీరు? మనిషి మాట ఎప్పుడు అంటాడా అని చూస్తాం మనం. ఎవడా ఏ మనిషి మాట అన్నా కానీ మనకి ఎక్కడ లేని కొండంత ధైర్యం వచ్చేసి, హా బావా నువ్వు ఆ మాట అన్నావు చాలు బావా, తమ్ముడు అన్నయ్య అక్క చెల్లి నువ్వు అంత మాట అన్నావు చాలు నాకు అని వాళ్ళే శటకోపం పెట్టి ముంచేసి పోతారు. జాగ్రత్త, అందరూ యథార్థంగా ఉండరు. సమాజంలో ఎక్కువ మంది ఎవరున్నారు? కేటుగాళ్ళు ఉన్నారు. జాగ్రత్త సుమా, సమాజంలో ఎక్కువ మంది స్వార్థపరులు ఉన్నారు. అందరూ మేలు చేసేవాళ్ళు లేరు, అందరూ మన గురించి ఆలోచించేవాళ్ళు లేరు, అందరూ మన విషయంలో శ్రద్ధ తీసుకునేవాళ్ళు లేరు, అందరూ మనల్ని ప్రేమించేవాళ్ళు లేరు. అందుకే త్వరపడి ఎవడి మాట నమ్మొద్దు. నిన్ను క్యాష్ చేసుకోవడానికి 125 లక్షలు చెప్తాడు అక్కడ, నిన్ను వాడుకోవడానికి 125 లక్షలు చెప్తాడు అక్కడ. తొందరపడి అర్రే ఎంత ప్రేమ చూపించేస్తున్నాడు నా మీద, ఎంత మధురమైన తేనె లాంటి మాటలు, ఎవడెప్పుడు మాట్లాడలేదు అనుకుని తొందరపడి నమ్మేసామనుకో నిండా ముంచేసి పోతాడు. అర్థమవుతుందా? కాబట్టి ఎవరిని నమ్మొద్దు తొందరపడి. ఎవరిని నమ్మినా రిస్కే. మరి ఎవరిని నమ్మితే రిస్క్ లేదు? దేవుణ్ణి నమ్మండి, ఎలాంటి రిస్క్ లేదు. బైబిల్లో ఆయన గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆయన ఎంతైనా అది, ఆయనట ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎవరైనా మన దగ్గరికి వచ్చి అప్పు అడిగారు అనుకోండి, పక్కోడు మనల్ని అడుగుతాడు, ఏమండి పలానా ఆయన అప్పు అడుగుతున్నాడు ఇవ్వచ్చా అంటాడు. అప్పుడు వీడు ఒక లెక్క చెప్తాడు, వాడి రేంజ్ని బట్టి చెప్తాడు ఎంత అడిగాడు ఏంటి అంటాడు. అంటే అడగడం అయితే 100,000 అడిగాడండి, 100,000 అయితే అనవసరం, కానీ ఒక 20,000 అయితే ఇవ్వచ్చు అంటాడు. అంటే అర్థం ఏంటి? వాడి రేంజ్ 100,000 కాదు, వాడి రేంజ్ ఎంత? 20,000 రేంజు. నువ్వు 100,000 ఇస్తే తీర్చడు, 20,000 ఇస్తే తీర్చుతాడు. ఆహా, చూసావా, మనుషులు రేంజ్లు కొలిచేసావు, మరి దేవుణ్ణి ఎంత నమ్మొచ్చో కొలిచావా? కొలిచావా? ఎంత నమ్మొచ్చు దేవుణ్ణి? బైబిల్ చెబుతోంది ఎంతైనా నమ్ముకో, నీ ఓపిక. ఎంతైనా నమ్ముకో, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు.
ఇంతే నమ్మాలన్న కొలమానాలు లేవా ఆయన దగ్గర. నువ్వు ఇంతవరకే నమ్మాలన్న కొలమానాలేవి లేవు. నువ్వు ఇంతవరకు నమ్మి ఆగిపోవాలన్న కొలమానాలేవి లేవు. నువ్వు ఎంత నమ్ముతావో అంత నమ్మేయి. నువ్వు ఎంతైనా నమ్మేయి. మనుషుల్ని కాదు దేవుణ్ణి నమ్మేయి. ఎంతైనా నమ్మేయి. నువ్వు ఎంత నమ్ముతావో నమ్ముకో. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ నమ్మకత్వం నీలో ఉంటే ఆయన చాలా ఆనందపడతాడు, చాలా సంతోషపడతాడు. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన జంటను చూపిస్తాను. దేవుణ్ణి ఎంత నమ్మారంటే వాళ్ళు, వాళ్ళ పేరు విశ్వాస వీరుల జాబితాలో వ్రాయబడింది. ఎవరు చెప్పండి వాళ్ళు? గట్టిగా వినపళ్ళ ఆకుల ప్రిస్కిల్ల. ఇంకా చాయిస్ ఈజ్ యువర్స్, మీ ఇష్టం చెప్పండి. విశ్వాస వీరుల జాబితాలో రాయబడిందని చెప్పా కూడా ఒకళ్ళు ప్రిస్కిల్ల అంటున్నారు మీరు. విశ్వాస వీరుల జాబితాలో భార్యాభర్తల పేరు, భార్యాభర్తల గురించిన ప్రస్తావన ఉంది. ఎవరు వారు? ఇంకా ఇంకా ఇంకేమైనా తట్టిందా? తట్టదు, ఎందుకంటే సాధారణంగా వాళ్ళని ఎవరు టచ్ చేయరు. విశ్వాస వైరుల జాబితాలో కూడా వాళ్ళు మనకు కనబడరు సరిగ్గా, దాటుకుని పోతాం. వాళ్ళ కొడుకు దగ్గరికి పోతాం వాళ్ళని వదిలేసి. వాళ్ళని ఎక్కడ, వాళ్ళని వదిలేసి ఎక్కడ పోతాం? వాళ్ళ కొడుకు దగ్గరికి పోతాం. విశ్వాస వీరుల జాబితా అంటే యోసేప్ మరియమ్మ అంటది ఈవిడ. వాళ్ళని వదిలేసి వాళ్ళ కొడుకు దగ్గరికి పోతాం. అసలు వాళ్ళని అసలు మనం పట్టించుకోం. కానీ ఈరోజు వాళ్ళ గురించి చెప్తా చూద్దాం. హెబ్రిల్కి రాసిన పత్రిక, హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 23, హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఎవరు? ఎవరు ఎవరీరు? అతని తల్లిదండ్రులు. తల్లిదండ్రులు అన్నందుకు, పేర్లు కనబడనందుకు మనం వాళ్ళని ఏం చేసాం? పక్కన పెట్టాం. అదే పేర్లు కనబడినుంటే గుర్తుపెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే మనకు అబ్రహాం గారి పేరు కనబడద్ది, హేబేలు గారి పేరు కనబడద్ది, తర్వాత హానోక్ గారి పేరు కనబడద్ది, నోవహు పేరు కనబడద్ది, ఇస్సాకు పేరు కనబడద్ది, యాకూబు పేరు కనబడద్ది. సో ఈ పేర్లన్నీ కనబడతాయి, కానీ మనకెవరి పేరు కనబడదు? వాళ్ళ పేరు కనబడదు. వాళ్ళ పేరు కనబడకపోయేసరికి మనం ఏం చేసాం? వాళ్ళని పేరు లేదు కదా అని పక్కన పెట్టేసాం. అంతే, పేరు లేనివాడు అంటే అంత లోకు మీకు? అంతేనా? పేరుంటే విలువ, పేరు లేకపోతే విలువ లేదా? విలువ లేదు. దేవుడికి ఉంది, అందుకే రాయించాడు. ఆయన అక్కడ పేర్లతో పని లేదు, వాళ్ళ జీవితాలు అంటే ఆయనకి ఇష్టం. అందుకే అక్కడ ఏం రాయించాడు? మోషే పుట్టినప్పుడు. అప్పటికే మోషేకి ఎలాంటి విశ్వాసం లేదు. ఉందా మోషేకి ఏమైనా విశ్వాసం ఉందా అప్పటికే? నో. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి ఏం చూశారట? ఫస్ట్ ఎంత అందగాడు పుట్టాడేంటి మనకి అంటే, అప్పుడే వాళ్ళకి దేవుని సంకల్పం అర్థమైపోయింది. ఎంత అందగాడు పుట్టాడంటే ఈ అందగాడిని దేవుడు చావనివ్వడు, చంపనివ్వడు. అసలు ఏ పరిస్థితిలో విశ్వసిస్తున్నారు వాళ్ళు? ఏ పరిస్థితిలో? పరిస్థితి ఎలా ఉందో సరే చూద్దామా? నిర్గమకాండానికి వెళ్దాం. పరిస్థితి ఎలా ఉందో చూద్దామంటే నిర్గమకాండానికి వెళ్ళాలి. మరి నిర్గమకాండం ప్రారంభాధ్యాయం, నిర్గమకాండం ప్రారంభాధ్యాయము 15వ వచనం. మరియు ఐగుప్తురాజు షిప్రా పూయాను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైతే వాడిని చంపేయండి, ఆడదైన ఏళ్ళ దాన్ని బతుకనేయండి అని వారితో చెప్పాను. అయితే మంత్రసానులు దేవుడికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బతకనీయగా, ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరు ఎందుకు మగపిల్లలను బతకనిచ్చితిరి? ఈ పని ఎడల, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి.
దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జనము మిక్కిలి విస్తరించి ప్రబలను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పడేయండి. ఏమన్నాడట? నదిలో పడేయండి, ప్రతి కుమార్తెను బతకనివ్వండి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. మొత్తం ఆ జనులందరి మీద ఉగ్రత రావడానికి కారణం ఏంది? జనులందరూ ఏం పని చేసేవారన్నమాట? హెబ్రీలకి ఎవరైనా పిల్లలు పుట్టారనుకోండి, బలవంతంగా ఐగుప్తీలు ఏం చేసేవారు? లాక్కొని ఆ పిల్లల్ని ఏం చేసేవారు? నదిలో పడేసేవారు. లాక్కొని ఆ ఎందులో పడేసేవారు? నదిలో పడేసేవారు. అలా ఆ జనులందరూ దేవుని దృష్టికి పాపమే చేశారు. అందుకే ఉగ్రత ఐగుప్తు అంతటి మీదికి వచ్చింది. ఎవడో బుద్ధిహీనుడు అంటాడు కదా, మహాజ్ఞాని అనుకున్న ఒక బుద్ధిహీనుడు, ఒక చవట, వాడు ఏమంటాడంటే, అసలు ఐగుప్తు రాజు తప్పు చేస్తే ఐగుప్తు ప్రజలందరి మీదకి రావడం ఏంటి దేవుని ఉగ్రత అంటాడు. అందుకే అంటాను, సరిగా బైబిల్ చదవండిరా సిట్టి కన్నల్లారా అని. మీరు వచ్చి బైబిల్ గురించి మాట్లాడుతుంటారు మా దగ్గర, సోషల్ మీడియాలో పెడతారు, మళ్ళీ పట్టుకెళ్ళి మీ బైబిల్లో ఆ బైబిల్లో అంటున్నాను. వీళ్ళు బైబిల్ చదవరు, వీళ్ళకి అర్థమై చావదు, వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళు వచ్చి బైబిల్ గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది. బలవంతంగా ఇస్రాయేలీల మగపిల్లలను లాక్కొని పడేసే వాళ్ళలో ఎవరున్నారు చెప్పండి? ఐగుప్తులో ఉన్న జనులందరూ ఉన్నారు. ఐగుప్తులో ఉన్న జనులందరూ ఏకబిగిని తప్పు చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళందరూ కావాలని తప్పులు చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు ఉగ్రత ఎక్కడికి వచ్చింది? ఐగుప్తు దేశమంతటి మీదకి వచ్చింది. అప్పుడు వాళ్ళు చేసిన తప్పుకు ప్రతిఫలంగా దేవుడు వారికి న్యాయమైన తీర్పు విధించాడు ఆ దినాల్లో. కాబట్టి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే లేవీ వంశస్థుడు అక్కడ ఉన్నాడట. సిచ్యువేషన్ ఎంత ఎంత భీకరంగా ఉందో చూడండి. మగబిడ్డ పుట్టాడు అని తెలియగానే బలవంతం వెళ్ళి లాగేసుకోవడం, తీసుకెళ్ళి ఇందులో పడేయడం, తల్లి చూస్తుండగానే నదిలో పడేయడం, తల్లి చూస్తుండగానే నదిలో పడేయడం, తండ్రి చూస్తుండగానే నదిలో పడేయడం. ఆ సిచ్యువేషన్లో బిడ్డను దాయడం అంటే అసలు వాళ్ళ ప్లానింగ్ ఎన్ని నెలల ముందుందో. గర్భవతి నైతిని అని భర్తకు తెలిసేప్పుడు, తెలిసేపటికి ఒక నెల గతిస్తుంది. ఇంకా తర్వాత ఎన్ని నెలలు దాయాలి? దాదాపు 8 నెలలు. బిడ్డ 10 నెలలు మోస్తే 10 నెలలు, 9 నెలలు మోస్తే 9 నెలలు మోయాలి కదా. మోసినంత కాలం ఆ బిడ్డను దాచాలి. ఆ గర్భాన్ని బయటపడకుండా, ముందు గర్భవతి అన్న సంగతి బయటపడకుండా దాచాలి. ఓకే, గర్భవతి అన్న సంగతి బయటపడిపోయిందే అనుకోండి, బిడ్డను దాచాలి. బిడ్డను దాచడం సామాన్యమైన సంగత? పసిపిల్లలు అంటే ఓకే మమ్మీ, ఓకే మమ్మీ అంటారా? మీరు చెప్పండి, అంటారా? వాళ్ళకేమన్నా తెలుస్తుందా? వాడు ఏడుపు మొదలెట్టాడంటే 3 ఇళ్ళు కనబడుతుంటుంది. మాంతారా మానమంటే మానరు. వాళ్ళకి ఏదైనా ఇన్కన్వీనియన్స్గా ఉందనుకోండి, కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, ఎవరికి చెప్పుకోలేరు. పిల్లలు ఏడుస్తున్నారంటే వాళ్ళకి భాష రాక ఏడుపు ద్వారా మనకి చెప్తూ ఉంటారు, మనమే చిరాకు పడతూ ఉంటాం. పాపం వాళ్ళకి నోరుందా? అమ్మ కడుపు నొప్పి అనగలడా? అమ్మ ఒంట్లో బాగలేదు అనగలడా? నాన్న నాకు ఇబ్బందిగా ఉందని అనగలడా? అమ్మ నాకు ఆకలిస్తుందని అనగలడా? ఏం అనలేరు. ఏం చెప్పినా దేంతో చెప్పాలి? వాళ్ళు ఏడుపుతోనే చెప్పాలి. మీకు ఆ ఏడిపోయినా చదువుపోయింది, మీరు ఏదో ఏడవనట్టు. చిన్నప్పటి నుంచి మనం ఏడవలే, మనం ఏడ్చాం, కానీ పిల్లలు ఏడుపు మనకు నచ్చదు. ఎందుకంటే మనకి ఇలా బుద్ధి చెప్పిన వాళ్ళు ఎవరో లేరు కాబట్టి. మరి దౌర్భాగ్యుడు, అది భాషరా? అది కూడా ఒక భాష. ఆ భాష అర్థం చేసుకో. ఆ భాష అర్థం చేసుకుని వాళ్ళకి ఏం కావాలో చూడు. అదే ప్రేమ అంటే. అంతేగాని చి చిచ్చి అనుకో. ఒకప్పుడు మీ అమ్మ కూడా నిన్ను కూడా చిచ్చి అందనుకో, కుక్కనన్నట్టు నీ బ్రతికి రోజు అలాగే ఉండేది. ఆ రోజు ఆ మా తల్లి నిన్ను అలా పెంచి పోషించింది కాబట్టి ఎద్దులో ఎదిగో బిడ్డను కన్నావు చిచ్చి అంటున్నావు. ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి, మగ పొంగవులు అంటుంటారు ఇలాగా. ఆడవాళ్ళు ఊర్చుకుంటారు పాపం. మగవాళ్ళకి ఏంటంటే పాపం పొద్దునుంచి కష్టపడి వచ్చేస్తారట ఎముకలు ముక్కలు చేసేసుకొని, రాత్రి వచ్చేసరికి ఇంకా పిల్లలు ఏడవకూడదట. మరి ఎలా ఉండాలి? ఊరుదులు బావాలా? ఏడిస్తే ఇతగాడికి కోపం వచ్చేస్తుందట. మరి ఏం చేయమంటావు?
చెవులు కొట్లు కుక్కుని పడుకో. మరి అంతే కదా, చాలామంది మగాళ్ళు కనడం వరకు కనేస్తారు పిల్లల్ని, ఆ తర్వాత ఏడవకూడదు, వాళ్ళ ఇంట్లో గత్తర చేయకూడదు, వాళ్ళ ఇంట్లో ఏమీ చేయకూడదు, వీళ్ళ చెవులకి సౌండ్ రాకూడదు, సీసం పోసేసుకో చెవుల్లో. అమాయకురాలు కదా అని భార్యను తిట్టేస్తూ ఉంటారు, చూసారా? కాబట్టి పిల్లలు ఏడుస్తారు, అది వాళ్ళ భాష. ఆకలైతే ఏడుస్తారు, నిద్ర వస్తే ఏడుస్తారు, కడుపు నొప్పి వస్తే ఏడుస్తారు, ఏదైనా ఇన్కన్వీనియంట్గా ఉంటే ఏడుస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి నీలాగా ఎక్స్ప్రెస్ చేయటానికి వాళ్ళకి ఇంకా మాటలు రావట్లా, సో వాళ్ళు ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి ఏడుస్తారు. ఇప్పుడు బాబు ఏడుస్తాడా ఏడవడా? మోషే గారు ఏడుస్తాడా? మరి ఏడ్చే పిల్లాన్ని దాయటం అంటే కష్టమా కాదా? కష్టమా కాదా? ఎన్నాళ్ళు దాచారో తెలుసా? చూడండి అక్కడ చెప్తున్నారు, వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను, తరువాత ఆమె వాణి దాచలేకంటే ఆ సౌండ్ ఆపలేక, దాచలేకంటే అర్థం ఏంటి? ఇక ఆ సౌండ్ ఆపలేక తిరుగుతున్న, చుట్టూ కలియ చూస్తూ చెక్ చేస్తున్న ఇశ్రాయేలు ఐగుప్తు జనాంగానికి కంటబడకుండా ఉండలేక, ఐగుప్తు కంటబడకుండా ఉండలేక దాచలేక నదిలో పాడవేయబడతాడు పిల్లాడన్న ముందస్తు ఆలోచనతో ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టి చేశారట. జమ్ము పెట్టెలో బిడ్డను పెట్టి దానికి జిగటమన్ను కీలు పూసి ఏటి ఒడ్డున జమ్ములో దాని ఉంచగా, చూసారా విశ్వాసం ఎంత విశ్వాసమో తెలుసా? ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త అయిన మా తండ్రి, నువ్వు ఎవరిని విడిచిపెట్టే దేవుడవు కావు. ఇప్పటి వరకు చాలామంది పిల్లల నదిలో పడేశారు, ఆ తల్లిదండ్రుల ఏడుపులు నీకు ఇంకా వినబడుతున్నాయి, ఆ తల్లిదండ్రుల కేకలు ఆకాశమందున నీ చెవులకు వస్తున్నాయి, నీ చెవుల దాకా వస్తున్నాయి. కానీ మేమైతే భయపడట్లేదు తండ్రి, మా బిడ్డను కూడా వాళ్ళు కనబడితే చంపేస్తారు, ఇదే నదిలో పడేస్తారు తండ్రి, కానీ ఇంత సుందరుడుగా పుట్టాడు అంటే ఈ బిడ్డను విషయంలో నీకు ఏదో ప్రణాళిక ఉందని మాకు అర్థమవుతుంది తండ్రి. కాబట్టి ఈ బిడ్డను ఒక అందమైన పెట్టు చేసాం, ఆ పెట్టెలో పెడుతున్నాం, ఈ పెట్టు తీసుకెళ్ళి నదిలో వదిలేస్తున్నాం, నీ చేతులకు బిడ్డను అప్పగిస్తున్నాం, ఇక ఏదైనా నీదే భారం అని దేవుడు ఏం చేస్తాడో చూడమని కూతుర్ని పెట్టింది అక్కడ. చూసారా ఏమని చెప్పింది? వానికేమి సంభవించును చూచుటకు వాని అక్క దూరముగా నిలుచుండెను. విశ్వాసం, విశ్వాసంతో ఏమంటుందో తెలుసా? అతని తల్లి తండ్రి, ఏం కాదు మన బిడ్డకి, డోంట్ వరీ, ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఒకవేళ చనిపోతే ఆయన ఇచ్చిన బిడ్డ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు, బ్రతికితే ఆయన కోసం ఏదో చేస్తాడు. ఆయన సంకల్పంతోనే ఇంత అందగాడు పుట్టాడు, మామూలుగా లేడు పిల్లాడు. ఇంత అందమైన బాబా, ఇంత అందమైన బాబు మనకు పుట్టడమా? ఇంత దివ్య సుందరుడు నాకు పుట్టడమా? ఇంత అందంగా ఉన్నాడేంటి బాబు అని అనుకుంది. సో తీసుకెళ్ళి అక్కడ వదిలేసింది, వదిలేసి విశ్వాసంతో చూస్తున్నారు. దేవునికి ఇష్టలే కదా, ఇష్టలేనా? ఆయన మీద ఆధారపడ్డారా లేదా? ఆధారపడ్డారా? సందేహం ఏమైనా ఉందా? ఏం లేదు. తండ్రి ఆకాశం ముందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి? నీవే మాకు ఆధారం తండ్రి, నీవే మాకు ఆశ్రయం తండ్రి, నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా అని ఆ విశ్వాసంతో ఎప్పుడైతే వారు తండ్రి వైపు చూశారో అక్కడి నుంచి దేవుడు తన పని చేయటం ప్రారంభించాడు. అక్క చూస్తుంది, ఆశ్చర్యంగా చూస్తుంది, ఇలాగా ఫరో కూతురు వచ్చింది స్నానానికి, ఫరో కూతురు వచ్చింది, ఇంకెవరు వచ్చినా బిడ్డను తీసుకోరు, ఎవరు వచ్చినా బిడ్డను ఏం చేస్తారు? చంపేస్తారు. ఫరో కూతురు వచ్చింది, ఫరో కూతురు వచ్చి స్నానం చేయడానికి చూస్తుంటే ఆమె స్నానానికి వచ్చినప్పుడు ఆమె పనికెత్తులు ఏటు ఒడ్డును నడుస్తున్నారట. ఆమె నాచులోని ఆ పెట్టెను చూసి తన పనికెత్తును ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని ఎందుకు కనికరించి ఏం చేస్తున్నారట మళ్ళీ మొదలెట్టాడు. మరి ఏడవడండి, అమ్మలేదు, ఇప్పటి వరకు అమ్మ గుండెలకు హత్తుకుని ఉన్నాడు స్పర్శ, ఇప్పుడు ఆ స్పర్శ ఏమైంది? పోయింది, లేదు. ఇప్పుడు వాడికి ఏం కావాలి? స్పర్శ కావాలి, అమ్మ కావాలి. భయం, భయం వేస్తుంది అక్కడ, ఏంది నాకు ఏం తగలట్లేదు మా అమ్మ, ఆ స్పర్శ తగలట్లేదు, కొత్తగా ఈ లోకంలోకి వచ్చాను, ఇప్పటివరకు ఈ 3 నెలలు అంతకుముందు 9 నెలలు ఆ స్పర్శ అనుభవించాను, ఇప్పుడు ఈ స్పర్శ లేదే,
అని ఆ బిడ్డ ఏడవడం ప్రారంభించాడు. ఇంకా పెట్టులో పెట్టి ఎంత సమయం అవుతుందో అక్కడ వ్రాయించలేదు కానీ పిల్లలకి దాదాపుగా మూడో నెల అనేసరికి మెల్లిమెల్లిగా పిల్లలు ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది, ఏం తాగుతారు వాళ్ళు, పాలు తాగుతూ ఉంటారు. సో తల్లిపాలు వాళ్ళకి అవసరం, వాళ్ళకి తల్లిపాలు అవసరం. సో తల్లా లేదు, నాకు తెలిసి ఏ తల్లి అయినా బిడ్డను అందులో వేసేటప్పుడు ఫుల్గా పాలు ఇచ్చే వేసి ఉంటుంది, పాపం ఇవ్వకుండా వేస్తుందా, ఇవ్వకుండా వేయదు కదా, బిడ్డకు ఆకలి వేస్తుందేమో అని కడుపు నిండా తాగునైనా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఏదైనా నీకు మంచి జరుగుద్ది నాయనా, ఒక తల్లిగా నేను నిన్ను ఇప్పుడు వదిలేస్తున్నాను నదిలో, నిన్ను ఆ జమ్ములో ఉంచేస్తాను నాయనా, నువ్వు కొట్టుకుపోకుండా. మధ్యలో వదిలేసింది అనుకోండి ఏమవుతాడు, కొట్టుకుపోతాడు. అందుకే ఎక్కడ వదిలింది, జమ్ములో వదిలింది. జమ్ములో ఉన్న పెట్టె కదులుతుంది అటు ఇటు, ఇంకా కదలదు, అలాగే ఉంటుంది. సో ఏదైతే అవుతుందని నేను అక్కడ వదిలేస్తున్నాను నాయనా, ఇప్పుడే కడుపు నిండా అమ్మ పాలు తాగి తర్వాత నేను నిన్ను తీసుకెళ్ళి అందులో వదిలేస్తాను, కడుపు నిండా పాలు ఇచ్చేసి తీసుకెళ్ళి వదిలేసి ఉంటుంది, ఇంకంతే. కానీ విశ్వాసంతో చూస్తుంది, ఫరో కుమార్తె వచ్చింది, పెట్టె తెప్పించింది, చూసింది. చూసిన తర్వాత ఏమందట, వాణి యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడు. మరి హెబ్రీయుల పిల్లలలో ఒకడైతే మీ నాన్నగారు ఏమన్నారు, చంపేయమన్నారు. రూల్గా అయితే నువ్వేం చేయాలి, ఏం చేయాలి, చంపేయాలి. కానీ ఎందుకు చంపలా, ఇంత అందమైన పిల్లాడిని చంపేయడమా, ఇంత అందమైన పిల్లాడిని ఎందుకు చంపేయడం. చూసారా, అందానికి కూడా ఒక కారణం ఉంది, అక్కడ దేవుడు అక్కడ అందం ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. ఏ ముక్కొంకర మూతొంకరనికే పడే అంటది, లేదా నల్లగా జగటమౌనిలా ఉన్నాడు ఏం చేస్తుంది, ఏ పడేయండి ఎందుకీడు అంటది కదా. అలా కాకుండా చాలా దివ్య సుందరుడు, మహాసుందరంగా ఉన్నాడట పిల్లాడు, చూస్తుంటేనే మురిసిపోయేంత అందం, లైటింగ్ కళ్ళకు కొట్టేస్తుంది అనమాట. సో ఇంత అందగాడిని పడేయడమా అని మనసు ఒప్పలా. రెండోది, ఆ అందగాడు ఏడుస్తుంటే ఈవిడ గుండె ఏమైపోయింది, కరిగిపోయింది, కనికరించేసిందట. దేవుని ప్రణాళిక అద్భుతం అండి, వాళ్ళ విశ్వాసం ఇంకా అద్భుతం అండి, వాళ్ళ విశ్వాసం ఇంకా అద్భుతం. సో ఎప్పుడైతే ఆమె అంత విశ్వాసంతో ఉందో ఆటోమేటిక్గా దేవుడు ఏం చేశాడు తెలుసా, యూ డోంట్ వరీ, నీకు ఒక సెక్యూరిటీ గార్డ్ని ఇస్తానడు అంతే. యూ డోంట్ వరీ, నీకు హెల్మెట్ పెడతా, నేనున్నాను కదా, నేనున్నాను కదా, నేను చూసుకుంటా అని దేవుడు ఎంటర్ అయ్యేసరికి, అయినా నా మీద అనుకున్నారు మీరు, నాకు అదే ఇష్టం. తండ్రి మీద ఎవరు అనుకుంటారో, పిల్లలంటే తండ్రికి చాలా ఇష్టం. సో నా మీద అనుకున్నారు, తండ్రి ఏం చేశాడు తెలిసినప్పుడు, అప్పుడట ఈ వాని అక్క ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి అంటుందట, పరిగెత్తుకెళ్ళి, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వత్తునా అన్నదట. ఈవిడ ఇంకా తెలివైంది, బిడ్డ దొరకగానే వెళ్ళిపోయింది, మేడం అమ్మగారు మంచి బాబు దొరికాడు మీకు అమ్మగారు, మరి బాబుకు పాలు కావాలి కదా అమ్మగారు, ఆల్రెడీ చాలామంది పిల్లలను నదిలో పడేశాం కదా మరి అమ్మగారు, వాళ్ళ పాలన్నీ ఖాళీగా ఉంటాయి, ఇంకంతే కదా మరి, పాపం ఆ పిల్లలకి పాలు ఇవ్వడానికి ఏముంది, ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చేస్తే ఎవరొకరిని, ఆ పాలు ఈ పిల్లాడు తాగుతాడు కదా అమ్మగారు, నేను వెళ్ళి ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అంది. అప్పుడు ఈ ఫరో కుమార్తె ఏమంది, ఎస్ గుడ్ ఐడియా, యు కెన్ గో అంది, మంచి ఐడియా ఇచ్చామంది. అంత పరిగెత్తుకుని వెళ్ళిపోయింది, అమ్మా జాక్పాట్ కొట్టాం రా అందంతే. ఇక మామూలుగా కాదు, మనం అనుకున్న దానికంటే ఎక్కువైంది. ఎవరు వచ్చారనుకుంటున్నాం, ఫరో కూతురు, ఇంకా అదిరిపోయింది కదా, మామూలుగా లేదు, ఇంకా మన తమ్ముడిది రాజయోగమే అనుకుని, రా ఇంకా నీ పాలు మళ్ళీ నీ కొడుక్కే ఇచ్చుకో, కానీ నువ్వు దాది అంతే. చూసారు ఎంత ప్రేమమయుడండి దేవుడు, నీ తల్లి ఒడిలోనే నువ్వు పెరుగుతావు, నీ తల్లి పాలే తాగుతావు, కానీ ఎక్కడ తెలుసా, కోటలో. ఎక్కడి నుంచి అయితే నీకు థ్రెట్ ఉందో అక్కడే తీసుకెళ్ళి నేను పెడతా, ఎక్కడి నుంచి అయితే నీకు శత్రువులు ఉన్నారో, ఎక్కడి నుంచి అయితే నీకు అపాయం ఉందో నిన్ను తీసుకెళ్ళి అక్కడే పెడతా, ఎవడేం చేస్తాడో చూస్తా అన్నట్టుంది అది. సో ఇప్పుడు ఈ నెల్లు ఎక్కడ పెరుగుతున్నాడు, కోటలో పెరుగుతున్నాడు. పోనీ కోటలో పెరుగుతున్నాడు, ఎవరి పాలు తాగుతున్నాడు, అరే తల్లి పాలు తాగుతున్నాడు. చూసారా, రాజాజ్ఞకు భయపడక అన్న పదం రాయబడింది అక్కడ. ఇప్పుడు రండి హెబ్రీ పత్రికకి, మీకు బాగా అర్థమవుతుంది వాళ్ళ గట్స్, వాళ్ళ గట్స్ నీకు బాగా అర్థమవుతుంది చూడండి, ఆ తల్లిదండ్రులు ఇద్దరు చూడండి.
మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉన్నట్టు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, రాజుకే ఐ డోంట్ కేర్ అనుకున్నారంతే. రాజైతే ఎవడికి లెక్క, రాజుల రాజు ఉండగా. ఇది విశ్వాసం. రాజైతే ఎవడికి లెక్క, రాజుల రాజు మాకు తోడుగా ఉండగా. సో ఆ రాజాజ్ఞకు భయపడక ఆ పరలోకపు రాజు వైపు చూస్తూ 3 మాసములు ఆ బిడ్డను ఏం చేశారట, దాచిపెట్టిరి. 3 మాసములు అతని దాచిపెట్టిరి. రాజాజ్ఞకు ఎవ్వడికి భయపడలేదు. చూసారా, దేవుడు సహాయం చేస్తాడన్న బలమైన నమ్మకం. 3 నెలలు దాచారట. బతకడు అని తెలిస్తే దాస్తారా? మగబిడ్డ పుట్టాడని ఆ రోజే అప్పగించేస్తారు అల్పవిశ్వాసులైతే. తీసుకెళ్ళి ఇంకా పేరు వస్తుందని జనుల దగ్గర, ఇస్రాయేలీల దగ్గర, బాబయ్య మగబిడ్డ పుట్టాడు బాబయ్య, తెచ్చేసాం బాబయ్య, మీ చిత్తం బాబయ్య అంటారు. చిచ్చి అలా అనకూడదు. దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆయన మీద ఆధారపడినవాడిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. మనం ఆయన మీద ఆధారపడదాం, ఆయన చూసుకుంటాడు. ఆయనకు అప్పగిద్దాం ఈ పని, ఆయన చూసుకుంటాడు. ఈ భారము యెహోవా మీద మోపుము. ఆయన మీద ఆధారపడదాం అనుకున్నారు, ఆయన మీద ఆధారపడ్డారు. ఆయన మీద ఆధారపడినందుకు వాళ్ళ లైఫ్ చూసారా, దేవుడు ఎలా నడిపించాడు. సో అది విశ్వాసం ప్రియులారా. ఆ విశ్వాసం నీలో ఉంటే నీ తండ్రి నిన్ను ఇష్టపడినంతగా ఈ ప్రపంచంలో ఎవ్వరు నిన్ను ఇష్టపడరు. ఆ విశ్వాసం నీలో ఉంటే నీ ఆపదల్లో, నీ కష్టాలలో, నీ కన్నీళ్లలో, నీ సుడిగుండాలలో నుండి బయటకు అలా లేచి వచ్చేస్తావు. అంతే, విశ్వాసం అంత గొప్పది. విశ్వాసం నీకు నిత్య జీవితాన్ని ఇస్తుంది. విశ్వాసం ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతుంది. సో కాబట్టి విశ్వాసివై ఉండుట ఆవశ్యకము. విశ్వాసము లేకుండుట దేవునికి అసహ్యము. సో ఎవడైతే విశ్వాసం లేకుండా ఉంటాడో వాడు దేవునికి ఇష్టుడు కాడు. అదే విశ్వాసంతో ఉన్నావు అనుకో, నువ్వు ఊహించని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. నువ్వు ఊహించని స్థితిలో దేవుణ్ణి నిలబెడతాడు. దేవుడు నీకు ఆ ధన్యత అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎంతైనా నమ్మేయండి, నో డౌట్ ఎట్ ఆల్. ఎంతైనా నమ్మండి, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన మీద ఆధారపడండి. ఎప్పుడు తృణీకరించడు, త్రోసివేయడు. నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయువాడను కాను, త్రోసివెయ్యను. ఐ గెట్ అవుట్ అనేవాడు కాదు ఆయన. అంత ప్రేమిస్తున్నాడు మనల్ని, అంత ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ వర్ణనాతీతం, ఆ ప్రేమ వెలకట్టలేనిది, ఆ ప్రేమ విలువైనది. కాబట్టి అలాంటి విశ్వాస జీవితాన్ని మీరు అందరూ కలిగి ఉండాలని, ఆయన ద్వారా గొప్ప మేలులు మీ జీవితంలో పొందాలని, నిత్యత్వాన్ని మీరందరూ స్వతంత్రించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయం చేశారు. మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పిల్లలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి నడిపించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.